హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు మనోహర ఆఫీషియల్ ఎం క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఈరోజు ఏంటంటే షార్ట్ వీడియో ఏ విధంగా వైరల్ కావాలంటే నేను చెప్పబోయే 2 సీక్రెట్స్ అనేది, సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. మీ వైట్ స్టూడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత స్క్రోల్ చేయండి. నా వైట్ స్టూడియో ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మరి ఎందుకు ఆలస్యం, నేను చెప్పి 2 మినిట్స్లో మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. సో మనం బయట స్టూడియోలో ఓపెన్ చేయగానే మనకి వీడియో ఏ విధంగా రికార్డ్ చేయాలి ఏంది అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ముందుగానైతే మీరు బయట స్టూడియో యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను స్క్రీన్ రికార్డ్. ఇక్కడ సైడ్ అయినా ఇక్కడ సైడ్ అయినా మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇటైనా ఇటైనా ఎక్కడైనా మీరు చూసుకోండి సైడ్కి. సో నేను ముందుగా అయితే నా బయట స్టూడియో యాప్ని అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఎం క్రియేషన్ 12,690 సబ్స్క్రైబర్ అయినారు. సో మనకి 12,690 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఏ విధంగా వచ్చారు అంటే, సో నా గాయస్ మీకు చెప్తున్నా, కింద డాష్బోర్డ్ కంటెంట్ అనాలిటిక్స్ కింద కామెంట్స్ అనేది చెప్పేసి కనిపిస్తుంది. కామెంట్స్లోకి వెళ్ళండి. కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 అనేది కనిపిస్తుంది. 2లోకి వెళ్ళండి. మీ ఫిల్టర్స్ అని చెప్పేసి ఇది ఉంటుంది. సో ఇది మీ కామెంట్ టైప్ అనేది పబ్లిష్లో ఉంచుకోండి. పబ్లిష్లో ఉంచుకున్న తర్వాత రెస్పాన్స్ స్టేటస్ అనేది ఐ హావెంట్ నాట్ రెస్పాన్స్ అని చెప్పేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది కనిపిస్తుంది. 0 నుంచి 100 సబ్స్క్రైబర్స్ రావాలి అంటే వచ్చిన తర్వాత మనకి ఒక స్మాల్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి 100 సబ్స్క్రైబర్ రీచ్ అయ్యారు అని చెప్పేసి అనిపిస్తుంది. సో మీరు 100 కాబట్టి 100 క్లిక్ చేసుకోండి. నాకు ఆల్రెడీ 10,000 దాటిపోయారు కాబట్టి, సో నేను 100K అని చెప్పేసి క్లిక్ చేసుకున్నాను. సో గైస్ ఇంతే. ఇది చేసుకున్న తర్వాత మనకు అనాలిటిక్స్ వెళ్ళండి. అనాలిటిక్స్ వెళ్ళిన తర్వాత మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒకరోజుకి 49,478 వ్యూస్ అనేది వచ్చింది. సో 48 అవర్స్లోనే వచ్చినాయి అనమాట. సో మనం ఇప్పుడు ఈ సాంగ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకి 49,484 అని చెప్పేసి వచ్చాయి. సో వచ్చిన తర్వాత ఈ విధంగా చూడొచ్చు మనం 34,000 వ్యూస్ అయితే ఇప్పటికీ రావడం జరిగింది. సో సిన్స్ ఈ వీడియో అప్లోడ్ చేసిన 1 వీక్లో నాకు 60,006K అని చెప్పేసి వచ్చింది. 110 సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగింది. సో ఈ మన వీడియో అనేది 81,000 రీచ్ అవుతుంది. సో ఇప్పుడు కాదు, ఇంకో 2 డేస్లో 81,000 రీచ్ అవుతుంది. సో రీచ్ అయిన తర్వాత మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ యూట్యూబ్లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో, ఏమో సెర్చ్ చేస్తున్నారో అనేది యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్ అనేది చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకి ఓపెన్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. సో గైస్, మనకి కొంచెం టైం అనేది తీసుకున్నది అనమాట. నేను ఐటి స్టూడియోని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఐటి స్టూడియో అనేది మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో గైస్, మనది ఓపెన్ చేయగానే ఈ విధంగా వచ్చింది. సో నేను మీకు చూపిస్తున్నా కదా, ఓపెన్ చేశాను. ఓకే, ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా వచ్చింది. సో మీరు విధంగా క్లిక్ చేసుకోండి. రీచ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా రీచ్, ఆ రీచ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకు అసలు వ్యూవర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. యూట్యూబ్ సెర్చ్లో 96.1% మనకి యూట్యూబ్ తరఫున సెర్చ్ ఇంజిన్ తరఫునే వస్తున్నారు. సో మనం కీవర్డ్స్ అనేది ఆ విధంగా ఇచ్చామన్నమాట. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏమని సెర్చ్ చేస్తున్నారు ఏంటి అనేది. కోపిలగ వెంకటేశ్ అని చెప్పేసి ఈ విధంగా వేరే ఛానల్ అనమాట. అట్లా ఈ విధంగా సాంగ్ అనేది అప్లోడ్ చేసినాము, ఈ విధంగా వచ్చిందనమాట. సో మనకి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. సో మరి ఎందుకు ఆలస్యం చేయకండి, వెంటనే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.